అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పి ఫకీరప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆర్మ్స్ ర్యాకెట్ని బస్ట్ చేశారు. దీంట్లో అఫెండర్స్ వచ్చేసి నలుగురు కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళపైన ఇంతకుముందు కూడా అనేక రౌడీ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్లోను ఫేక్ కరెన్సీ రాకెట్ కేసెస్లోను వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భం ఉంది. అయితే ఒక ఫేక్ కరెన్సీ రాకెట్ను బస్ చేయడంతో ఆ లింక్ ద్వారా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే దీంట్లో నలుగురు జంషీద్ ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ అనే నలుగురు బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 12 వెపన్స్, ఇక్కడ చూపించిన 12 వెపన్స్, తర్వాత వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మరొక గ్యాంగ్ రాజ్పాల్ సింగ్, ఎవరైతే ఈ ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ వెపన్స్ అన్నీ కూడా, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 6 వెపన్స్ సీజ్ చేశాం. మొత్తం 18 వెపన్స్, అన్నీ కూడా పిస్టల్స్, వేరియస్ సైజెస్, 9mm.32 పిస్టల్స్ ఉన్నాయి. ఒక రివాల్వర్ ఉంది, తపంచాలు కూడా ఒక 2 ఉన్నాయి. అదేవిధంగా రౌండ్స్, వేరియస్ రౌండ్స్ దరిదాపు ఒక 80 రౌండ్స్ వరకు అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ గ్యాంగ్. ఇది దీన్ని అనంతపురం జిల్లా పోలీసులు హీరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు కేసులు రిజిస్టర్ చేసేసి అక్కడి నుంచి వేరియస్ ప్లేసెస్కి అనేక రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా సీజర్స్ చేసి